వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు మన జిల్లా ఇన్చార్జి నాగుర నామాజీ గారు మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి గారు సారంగపాణి గారు కృష్ణమూర్తి గారు హరి గారు బండపల్లి సతీష్ గారు అనిత గారు అనీష గారు శారద గారు పెద్దలు బండ చంద్రారెడ్డి గారు కన్నాభిరామ్ గారు వేణు యాదవ్ గారు అదే విధంగా శక్తి కేంద్ర ఇన్చార్జ్ వెంకటేష్ యాదవ్ గారు బూత్ ప్రెసిడెంట్ దినేష్ యాదవ్ గారు బూత్ 165 ప్రెసిడెంట్ యాదమ్మ గారు బూత్ 166 ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు మేకల కీర్తి గారు డివిజన్ అధ్యక్షులు ఎస్ సారంగపాణి గారు చాలా మంది పెద్దలు ఉన్నారు హనుమంత్ గారు డివిజన్ అధ్యక్షులు హనుమంత్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరూ బయట ఎండ కింద కాళ్ళు మండ ఆ మధ్యలో కడుపులో ఆకలి కాబట్టి ఎక్కువ సేపు మాట్లాడకుండా 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను మనకందరికీ తెలుసు ఈ సంవత్సరము తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలో మరొకసారి మన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అధికారంలో రావాలి ఎమ్మెల్యేలను ఎటువంటి వాళ్ళని గెలిపించుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఫ్యామిలీని మనం గెలిపించాం ఈ కేసీఆర్ కుటుంబం గెలిచిన తర్వాత గత 9 సంవత్సరాలుగా ఎవరైతే తెలంగాణ కోసం చనిపోయారో వాళ్ళకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి ఈ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మేధావులు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయి బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి అనేక రకాల మాటలు మాట్లాడి చివరకు బంగారు తెలంగాణ చేయలేదు కానీ కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకున్నారు ఆయన కుటుంబం మంచి బంగారు కుటుంబం అయింది పేదలకు ఇల్లిస్తా అన్నాడు ఇవ్వలేదు కానీ ఆయన గవర్నమెంట్ డబ్బుతోటి 10 ఎకరాల స్థలంలో పెద్ద బిల్డింగ్ మన డబ్బులతో కట్టుకున్నాడు ఆయన ఆయన కొడుకు అన్నలు ఉంటాడు ఆయన మనమడుగు మనకు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదు ఈరోజు ఇప్పుడే నేను అమ్మని కలిశాను పెద్ద మాట ఉంటే బిడ్డ మాకు ఇల్లు కావాలి ఇల్లు ఎందుకు ఇవ్వన్నది నేను చెప్పాను కేసీఆర్ ఉన్న రోజులు ఇల్లు రాడమ్మా కేసీఆర్ గద్దె తీస్తేనే ఇల్లు వస్తుంది రాష్ట్రంలో అని చెప్పాను నేను ఒకటే మనవి చేస్తున్నాను కేసీఆర్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు ఇల్లు వచ్చే అవకాశం లేదు డబుల్ బెడ్రూమ్ పేరుతో టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తాడు సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఇయ్యాడు ఆయన మాత్రము అద్భుతమైనటువంటి ప్రగతి భవన్ కట్టుకుంటాడు దోపిడీ చేసినటువంటి డబ్బులతో ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు ఆయన బిడ్డ అద్భుతమైనటువంటి వికలాల ఎకరాలతో ఫామ్ హౌజులు కట్టుకుంటారు ఆయన విమానాలు కొంటాడు ఎలక్షన్స్ లో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు తెలంగాణలే కాదు ఈరోజు దేశమంతా కూడా ఎవడు ఖాళీ ఉంటే వాడిని పిలిచి నీకు డబ్బులు ఇస్తా మా పార్టీలో చేరు నీకు డబ్బులు ఇస్తా మా పార్టీలో చేరు ఎవరి డబ్బులను అడుగుతా ఉన్నారు నా తెలంగాణలో మా పేద ప్రజలు ఇల్లు కట్టియమంటే డబ్బులు ఉండవు కానీ ఈరోజు తెలంగాణ ప్రజల డబ్బు దోచుకొని ఈరోజు దేశమంతా కూడా ఖర్చు పెట్టడం కోసం తెలంగాణ పార్టీనే తీసేశాడు ఆయన తెలంగాణ టీఆర్ఎస్ అనేటువంటి పార్టీనే తీసేసి ఈరోజు భారత రాష్ట్ర ప్రతినిధిని పెట్టుకొని ఈరోజు తగుదునమ్మా అని ఈరోజు రాష్ట్రాలు తిరుగుతున్నాయి ఇక్కడ సీతాఫల్ మండిలో ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఈ సికింద్రాబాద్ లో ఈ హైదరాబాద్ నగరంలో ఈ యొక్క ముషిరాబాద్ లో ఈ సనత్ నగర్ లో ఈ ఓల్డ్ సిటీలో రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సరైన సమయంలో నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు శుభ్రమైన నీరు రాకుండా కలుషితమైన నీళ్లతో ప్రజలు కష్టపడతా ఉన్నారు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతా ఉంది రోడ్లు బాగలేవు పార్కులు బాగలేవు పెన్షన్లు రాలేదు వీధి లైట్లు బాగలేవు రేషన్ కార్డ్స్ రాలేదు
మరి ఆయన ఏం చెప్తుండు మరొక దిక్కు హైదరాబాద్ అంతా చాలా అభివృద్ధి జరిగింది ఇంటర్నేషనల్ సిటీ అయిపోయింది హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఇండ్లు ఇచ్చేశాము హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చాము హైదరాబాద్ అందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తాం అన్ని అబద్ధాలు తండ్రి కొడుకులు అబద్ధాలతో పోటీ పడతా ఉన్నారు నోబుల్ బ్రహ్మత ఎవరికి ఇవ్వాలంటే ఈ తండ్రి కొడుకులకు మాత్రమే ప్రపంచంలో అబద్ధాలు అని అందుకో నోబుల్ ప్రభుత్వం వస్తుంది ఇది తండ్రి కొడుకుల ప్రభుత్వం ఇది ఇది తెలంగాణ ప్రజల ప్రభుత్వం కాదు ఇది తెలంగాణ ప్రజాసభ ప్రభుత్వం కాదు ఇది కల్వకుంట్ల కుటుంబ ప్రభుత్వం ఈ రోజు యొక్క కల్వకుంట్ల కుటుంబము మన తెలంగాణకు పట్టినటువంటి పెద్ద శాపం మన కర్మ ఇంత కొట్లాడి 1200 మంది చనిపోయి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ రోజు తండ్రి కొడుకుల పాలైంది కల్వకుంట్ల కుటుంబం పాలైంది వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నారు అబద్ధాలు మాట్లాడతారు విష ప్రచారం చేస్తారు మోడీ గారి మీద ఈరోజు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఇండ్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కట్టారు ఇక్కడ కూడా కట్టు మార్పురం అంటే ఇగో అగో ఇగో అనుకుంటూ 9 సంవత్సరాలైంది ఇల్లు లేదు బునాది లేదు ఫౌండేషన్ లేదు ఈరోజు పేద ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఇల్లు వస్తుందేమో ఇల్లు వస్తుందేమో ఇల్లు వస్తుందేమో అని మీకు తెలుసు ఆయన ఎప్పుడైనా అడిగితే ఎలక్షన్స్ రాగానే నేను కుర్చీ వేసుకొని కూర్చుంటా ఇల్లు కట్టిస్తా అంట 9 సంవత్సరాల కుర్చీ ఎక్కడ పోయిందో ఆయన ఎక్కడ పోయిందో ఆయన కొడుకు ఎక్కడ పోయిందో ఆయన బిడ్డ ఎక్కడ పోయిందో ఆయన అల్లుడు ఎక్కడ పోయిందో ఆయన కుటుంబం ఎక్కడ పోయిందో ఆయన పార్టీ ఎక్కడ పోయిందో కానీ మనకు మాత్రం ఇల్లు రాలా మనకు మాత్రం ఇల్లు రాలా ఈరోజు ప్రజలు అనేక రకాల ఆశలతో ఎదురు చూస్తున్నారు ఒక సినిమా వచ్చింది కోట శ్రీనివాసరావు ఆ సినిమాలో అందులో ఒక సినిమా యాక్టర్ గా నటించారు కోట శ్రీనివాసరావు తెలుసా మీకు ఆయన ఒక సినిమాలో నటించాడు ఆ సినిమా పేరు ఆహానా పెళ్ళంట ఆ సినిమా పేరు ఆహానా పెళ్ళంట ఇంటికి ఎవరు వచ్చినా కూడా పిలిచి పిలిచి నీకు చికెన్ పెడతా చికెన్ బిర్యానీ పెడతా మటన్ బిర్యానీ పెడతా మా బంధువులు మీరు మా దోస్తులు మీరు మా బస్తువులు అని పిలిచేవాడు పిలిచి ఏం చేసేవాడు కూర్చున్న పెట్టేవాడు ఇస్తారంట లేటేటాడు ఇంత పచ్చడి పెట్టేటోడు ఇంత అన్నం పెట్టేటోడు అయ్యా చికెన్ ఏరే అంటే ఒక ఇద్దరు చూసావా దూలం ఆ దూలానికి ఒక కోడి కట్టిన చూడు ఆ కోడి చూసుకుంటా ఇదే చికెన్ అనుకో ఈ అన్నాన్ని ఈ తొక్కునే మరి చికెన్ బిర్యానీ అనుకో ఇది మరి చికెన్ జింజీర్ అనుకో చికెన్ 65 అనుకో అని చెప్పి ఆ కోడి కోసేది లేదు ఇళ్ళకు పెట్టలేదు కోడి చూసుకుంటూ నేను చికెన్ తింటున్నా చికెన్ బిర్యానీ తింటున్నా అని ఈరోజు కేసీఆర్ గారు ఈ ఇండ్ల విషయంలో కూడా మీకు ఇండ్లు వస్తున్నాయి ఆడగట్టిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన 2 రూపాయలు అత్తకో రూము కోడలకో రూము బిడ్డో స్తోరము ఆడబిడ్డ వస్తురము ఇది కిచెను ఇది డ్రాయింగ్ ఇది టాయిలెట్ అని చెప్పి ఆశలు పెడతా ఉన్నాడు 9 ఏళ్లుగా ఆయన కోడి కోయలేదు ఆయన చికెన్ బిర్యానీ పెట్టలేదు ఈయన ఇళ్ళకు ఫౌండేషన్ వేయలేదు కేసీఆర్ మనకి ఇల్లు ఇవ్వలేదు ఆయన మాత్రం ఆయన కొడుకులు మాత్రము 100,000 కోట్ల రూపాయలు మీకు ఇల్లు కట్టాల్సినటువంటి రూపాయలను వాళ్ళు దోపిడీ చేసుకొని వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటున్నారు 1000 కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు పార్టీలు పెడతా ఉన్నారు దేశమంతా కూడా డబ్బులు అందుతా ఉన్నారు విమానాలు కొంటున్నాడు ఆయన మరి ఈరోజు అటువంటి వ్యక్తినే మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మీకు అందరికీ ఉచిత బియ్యం ఇస్తుంది అది కేసీఆర్ ఇచ్చే బియ్యం కాదు అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి బియ్యం కరోనా అప్పటి నుంచి మొదలు పెట్టాము బియ్యం 5 కేజీలు ప్రతి వ్యక్తికి భవిష్యత్తులో కూడా మీకు రెగ్యులర్ గా ప్రతి పేదవాడికి అంటే 84 కోట్ల మంది ప్రజలకు ఈ దేశంలో ఉచిత బియ్యం ఇస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈరోజు ఇంతకు ముందే మన పెద్దలు చెప్పారు నాగూరావు నామాజీ గారు
కరోనా వచ్చినప్పుడు మరి అందరూ ప్రాణాలు కాపాడాలి. భయంకరమైన పరిస్థితి, ఎవరు చనిపోతారో, ఎట్ల కరోనా వస్తుందో, కరోనా ఎట్లుంటుందో, ఎట్లా అంటుకుంటుందో కూడా తెలియనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భర్త చనిపోతే భార్య చూడడానికి రాలా, తండ్రి చనిపోతే ఆడబిడ్డలు రాలా, బంధువులు రాలా, మున్సిపాలిటీ వాళ్ళు మాస్కులు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని అది మరి బండలు తీసుకుపోయి సామూహికంగా కాల్చినటువంటి చరిత్ర మనందరూ చూశాము. అటువంటి పరిస్థితి నుంచి ఈ దేశాన్ని ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో మందు ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులతో ప్రోత్సహించి ఈ యొక్క వ్యాక్సినేషన్ కనుగొనే విధంగా వారికి అన్ని రకాలుగా అండగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరి ప్రాణాలు పోకూడదు ఈ కరోనా నుంచి అని చెప్పి వ్యాక్సిన్ సరఫరా చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంది, నరేంద్ర మోడీ గారిది, దేశ ప్రాణ ధర్మది. ఈరోజు మనం అందరం ధైర్యంగా ఇళ్లలో పెళ్లిళ్ళకి వెళ్తున్నాము, దావతులు చేసుకుంటున్నాము, మీటింగ్లకు వస్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి చొరవ, ఆయన ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఇంజక్షన్ కారణంగానే ఈరోజు ధైర్యంగా మనం తిరుగుతున్నాము. అంతేకాదు ఈరోజు మన యొక్క పొదుపు సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాలకు లోన్లు ఎవరిస్తున్నారు? బ్యాంకులు. బ్యాంకులు ఏ ప్రభుత్వానివి? కేంద్ర ప్రభుత్వానికి, కేసీఆర్ కాదు. ఈరోజు బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాలకు లోన్లు ఇస్తున్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈరోజు మనం అడుగుతా ఉన్నాము, ఈ హైదరాబాద్ నగరంలో సుమారు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయంలో 100 రూపాయలు వస్తే 80 రూపాయలు హైదరాబాద్ లో వసూలు అవుతున్నాయి. కానీ హైదరాబాద్ ప్రజలకు నీళ్లు ఉండవు, హైదరాబాద్ ప్రజలకు రోడ్లు సరిగ్గా ఉండవు, హైదరాబాద్ ప్రజలకు డ్రైనేజీలో నడవాలి, ఇళ్లలో ఓవర్ఫ్లో వస్తుంది, రిటర్న్ వస్తుంది డ్రైనేజీ, రోడ్ల మీదకి వెళ్తే డ్రైనేజీ, బట్టలు లేపుకొని తిరగాల్సిన పరిస్థితి. ఈరోజు జిహెచ్ఎంసీలో రోడ్ల కోసం చిన్న చిన్న పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. కారణము ఇక్కడ వసూలవుతున్నటువంటి డబ్బు 80% అయినప్పటికీ కూడా 5% కూడా హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ ప్రజలకు ఖర్చు పెట్టడం లేదు. మరి ఈ పరిస్థితి ఉన్నది. అందుకే హైదరాబాద్ నగరాన్ని మనం రక్షించుకోవాలంటే ఈ తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలంటే ఒక శాపంలాగా, ఒక పీడలాగా పట్టినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని, పట్టినటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉంది. దానికి మీ అందరూ కూడా మరి సహకారాలు అందించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు, ఆయనకు కుటుంబం లేదు, ఆయనకు బ్యాంకులు లేవు, ఆయనకు ఫామ్ హౌజులు లేవు, ఆయనకు ఆస్తులు లేవు, ఆయనకు విమానాలు లేవు, ఆయన దేశానికి ప్రధానమంత్రి. వాళ్ళ తల్లి ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసేది నరేంద్ర మోడీ గారి తల్లి. నరేంద్ర మోడీ గారి తండ్రి గారు రైల్వే స్టేషన్లో టీఎంఏ వ్యాపారం చేశారు. ఆ రకంగా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తారు. ఆ రకంగా దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలుగా ఆయనకు ఫామ్ హౌజులు లేవు, ఆయనకు భూ వ్యాపారాలు లేవు, ఆయనకు టీవీల వ్యాపారం లేదు, ఆయనకు పత్రికల వ్యాపారం లేదు, ఆయనకు భూముల వ్యాపారం లేదు, ఆయనకు ఫామ్ హౌజులు లేవు, ఆయన కొత్త బిల్డింగ్లు కట్టుకోలే, ప్రజలను మోసం చేయలే, ఆయనకు విమానాలు కొనలేదు. కానీ తెలంగాణకి అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబము అన్ని రకాలుగా వేలాది కోట్ల రూపాయలు ఎక్కడ దొరికితే ఎక్కడ భూమి కనిపిస్తే కబ్జా, ఇసుక మాఫియా బీఆర్ఎస్ పార్టీ, లిక్కర్ మాఫియా బీఆర్ఎస్ పార్టీ, ల్యాండ్ మాఫియా బీఆర్ఎస్ పార్టీ,
గ్రైడ్ మాఫియా బిఆర్ఎస్ పార్టీ ఏది చూస్తే అక్కడ గద్దల్లాగా ఈ యొక్క ప్రజల నోట్లో మట్టి కొట్టి వీళ్ళు తనుకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఈ కల్వకుంట కుటుంబం పోవాలి. తెలంగాణ అమరవీరులకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి, బంగారు తెలంగాణ కావాలి, ఈ బంగారు కుటుంబం అయినటువంటి కల్వకుంట కుటుంబం పోవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, ఎండలో చాలాసేపటి నుంచి ఉన్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.